గతంలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది ఆ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా మార్పులు చేపట్టే దిశగా అంటే మీరేం చెప్తారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకొని వారికి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి మైండ్ సెట్ని కర్ణాటక వాళ్ళకే కాకుండా యావత్ దక్షిణ భారతానికి అలాగే పూర్తి భారతదేశానికి ఒక సిగ్నల్ పంపించటం జరిగింది దేశంలో గత తొమ్మిదిన్నర సంవ తొమ్మిది సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కానివ్వండి కర్ణాటకలో గత ఐదు సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కానీ వారు అవలంబించినటువంటి పొలిటికల్ స్ట్రాటజీసే కానివ్వండి వారు ప్రజల పట్ల చూపించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీయే కానివ్వండి ఇతర ఇతర ఇవన్నిటినీ చూసుకున్నాక ఒక నిర్దిష్టమైనటువంటి ఓటు ఒక వర్డిక్ట్ పొలిటికల్ వర్డిక్ట్ ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ ని ఎన్నుకోవటం జరిగింది కర్ణాటకలో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఒక టీం వర్క్ గా అందరూ కలిసి ఒక సరైనటువంటి మెసేజ్ సొసైటీకి ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఓటర్ మహాశయులకు తెలంగాణలో కూడా అలాగే ఒక టీం వర్క్ లాగా ఫ్రేమ్ అయ్యి ఆ దిశగా మా రాష్ట్ర మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కోఆర్డినేట్ చేసి ఒక కోఆర్డినేషన్ ని అందరి లీడర్స్ మధ్యలో జిల్లాల వారీగా రాష్ట్ర వారీగా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని విజయం దిశగా నడిపిస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను భావిస్తా ఉన్నాను కర్ణాటకతో పోల్చుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తిగా పార్టీ అంతర్గత విషయాలు కొంచెం భేదాభిప్రాయాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే అక్కడ లీడర్లు అందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నారు కాబట్టి అధికారం రావడం సాధ్యమైందని చెప్పేసి మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ భేదాభిప్రాయాలు ఉంటాయి భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం లీడర్లందరూ కూడా సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజల్లో ఒక భావన అయితే ఉంది దీని మీద మీ కమెంట్స్ అది నేనే చెప్పిన కదా బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ ఇంటర్నల్ డెమోక్రసీ మిగతా ఏ పొలిటికల్ పార్టీస్ లో ఇంత డెమోక్రసీ విత్ ఇన్ ద పార్టీ చాలా తక్కువ చాలా అరుదు కానీ ఎలక్షన్స్ వచ్చేసరికి అందరు లీడర్లది ఒకే పొలిటికల్ ఎజెండా ఉండి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుకునే దిశగా పనిచేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను ఇప్పటికే రెండు దఫాలుగా పాలించిన టీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూస్తూ ఉన్నారు దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి పూర్తిగా ఈ జిల్లాలో డెవలప్మెంట్ అనేది శూన్యమైపోయింది మసిపుసి మారేడుకాయ చేసేటటువంటి చందంగా ఇక్కడి లోకల్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది ఎటువంటి డెవలప్మెంట్ లేదు ముఖ్యంగా మా మా జిల్లాకు వచ్చి చూసుకునేసరికి ఎవరు లీడర్లు కూడా అందుబాటులో ఉండరు చెయ్యని అభివృద్ధిని మేము చేశాము ఏదో పోటీ చేసినాము ఏమో గొప్పగా చేశామని చెప్పి చెప్పుకోవటం జరుగుతూ ఉంది దీన్ని రాష్ట్రంలోనే చాలా చైతన్యమైనటువంటి ఓటరు నిజామాబాద్ ఓటర్ దీన్ని క్షుణ్ణంగా గమనించినటువంటి నిజామాబాద్ ఓటరు రాబోయే ఎలక్షన్స్ లో సరైనటువంటి నిర్ణయం పని పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని అందుబాటులో ఉండేటటువంటి లీడర్ ఎన్నుకొని నిజామాబాద్ ని ప్రగతి దిశగా నడిపిస్తారు ఓటర్ మాయ సైడ్ అని చెప్పేసి నేను భావిస్తా ఉంటాను ఇక్కడ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పేసి టిఆర్ఎస్ ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఉంటారు బీజేపీకి ఓట్లేస్తే కాంగ్రెస్ వేసినట్లే కాంగ్రెస్కి వేస్తే బీజేపీకి వేసినట్టే అని కూడా ఇక్కడ లోకల్ పార్టీ అన్నటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విమర్శిస్తా ఉంటారు మాట్లాడుకుంటే ఏమవుతుంది కానీ ఓటరు ఏమనుకుంటారు ప్రజలు ఏమనుకుంటారు అనేది ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బీజేపీ కాంగ్రెస్ ఒకటైతే టిఆర్ఎస్ సపరేట్ ఐ డోంట్ హవ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ సార్ ఇప్పటికే దశాబ్ద కాలం పూర్తి కానప్పటికీ దశాబ్ది ఉత్సవాలని చెప్పేసి కేసీఆర్ గారు నిర్వహిస్తా ఉన్నారు దీని వెనుక ఉన్న అంతర్యం ఏమై ఉంటా మళ్ళీ రామ అర్థమైపోయింది కాబట్టి తొందరగా టిఆర్ఎస్ పథకాలన్నీ కూడా మేము క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో మేము ప్రజలకు అందివేశాం ఏదో ఒక ఊర్లో హనుమంతుని గుడి లేని ఊరు లేదు టీఆర్ఎస్ పథకం అందని కుటుంబం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ప్రజాప్రతినిధి ఎప్పటికప్పుడు అందాం ఏమైనా లోకల్ ఆయన పిలిపి నేను కూడా వస్తాను ఓటర్ దగ్గరకు పోదాం అర్థమైందా అది నిజమైతే నేను నిజం వదిలిపెట్టిపోతా ఓకేనా కాకపోతే దళిత బంధు పూర్తి స్థాయిలో ఇచ్చాం వంద పడకల ఆసుపత్రిని మేము నిర్మించబోతా ఉన్నాం అన్ని అన్ని శాఖల్లో కూడా అభివృద్ధి అనేది నిజామాబాద్లో లో కనిపిస్తా ఉందని స్థానిక ఎమ్మెల్యే గారు అంటా ఉన్నారు పదిహేను అవన్నీ వేస్ట్ మాటల్ అనవసరమైన ముచ్చట ఒక హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కట్టడానికి పదేళ్ళు పడుతుందా జోక్ ఆఫ్ ద డెకేడ్ ఇది వదిలేసేది సార్ ఇక్కడ నిజామాబాద్ వచ్చేసరికి స్వయంగా ముఖ్యమంత్రి గారి కూతుర్నే ఓడించిన సందర్భం గతంలో మనం చూసాం ఇక్కడ ఈసారి ధర్మపురి సంజయ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారా ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారా అసలు ప్రజలకు ఎటువంటి పదవులతో అందుబాటులో ఉందా మీ క్వశ్చన్లో ఒక క్వశ్చన్లో రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ ఎంపీగా చేస్తారా ఎమ్మెల్యేగా చేస్తారా ఏం చేయాలన్న పార్టీ నిర్ణయించాలా మన చేతుల్లో ఏముండదు ఏ పదవిలో ఉండి పబ్లిక్కి అందుబాటులో ఉంటారు ఏ పదవిలో ఉండి సేవనందిస్తారు అనే మీ క్వశ్చన్కి ఏ పదవిలో లేకున్నా కూడా లోకల్గానే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి చాతనైన సహాయం చేస్తూనే ఉన్నాం గత ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం కానీ ఒకటేంటంటే ప్రజా ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ తోని ఒకవేళ చేతికి గ్రీనింగ్ వస్తే ఇప్పుడు చేస్తున్నటువంటి సహాయం పదుల సంఖ్యలో కాకుండా వేల సంఖ్యలో చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాక్షేత్రంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు సరైనటువంటి క్యాండిడేట్ ని పనిచేసేటటువంటి క్యాండిడేట్ ని ఎన్నుకోవాలని చెప్పి తద్వారా నాకు అవకాశం వస్తే కొన్ని వేలాది మందికి సహాయం చేసే అవకాశం వస్తుంది కాబట్టి ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్ళటం జరుగుతుంది వాళ్ళ ఆశీర్వాదంతో ఏ పదవి నాకు వస్తే ఆ పదవికి అనుగుణంగా పనిచేయటం జరుగుతుంది రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు అత్యంత దగ్గరలో ఉన్న సందర్భంలో టీ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను ప్రజల్లో తీసుకోపోవడానికి నిజామాబాద్లో సంజయ్ గారు ఎటువంటి కార్యాచరణ రూపొందించుకున్నారు ఇప్పటికే నేను జాయిన్ అయ్యి సుమారు రెండు నెలలు దాటింది నేను ఫస్ట్ ఎంచుకున్నది స్లమ్ ఏరియాస్ ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో ఆ ప్లేసెస్ని ఫస్ట్ ఎంచుకోవడం జరిగింది వీళ్ళు పొద్దున్నే లేస్తే మామూలుగా ఏడు ఏడున్నర కల్లా ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోతారు రోజంతా పనిచేసి సాయంత్రానికే ఇంటికి చేరుకుంటారు వీరు ఖాళీగా ఉండేది ఆదివారం పూట మటుకే మనకు కొద్దిగా ఫ్రీగా దొరుకుతూ ఉంటారు సో ప్రతి ఆదివారం ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళి వారి కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళే చెప్తా ఉన్నారు ఎటువంటి అభివృద్ధి లేదనేది ఇన్ని సంవత్సరాలుగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆఫీస్ బేరర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఐ మీన్ చూసే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో కనీసం అందుబాటులో ఉండరు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తారనే విషయాన్ని చెప్తా ఉన్నారు నేను పర్సనల్గా వాళ్ళ దేని పట్టను ఎందుకనంటే ఫండ్స్ ఇవ్వట్లేదు చాలా చోట్ల పని స్టార్ట్ చేసి ఓ పదిహేను ఇరవై శాతం కాగానే పని ఆపేసిన పనులే చాలా చోట్ల ఇస్తూ ఉంటాయి విషయం ఏంటని కనుక్కుంటే ఫండ్స్ ఇవ్వట్లేదు అనే సమాధానం వస్తా ఉంటది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రంలో నివసించే ఓటర్ మహాశయల్ని పబ్లిక్ ని మర్చిపోయి ఇక్కడ ధనాన్ని ఈ ప్రజల డబ్బుల్ని తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో పంచిపెట్టే అంత దౌర్భాగ్య పరిస్థితి ఇదివరకు చరిత్రలో ఎన్నడూ లేదు ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇదేదో కొత్త పోకడ ఈ ఇది చాలా దురదృష్టకరం రాబోయే రోజుల్లో నిరుపేద నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా గద్దదింపే కార్యక్రమం చేపడతారని నా విశ్వాసం ఇటీవలే జరిగిన సరూర్ నగర్ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ అని కూడా ప్రవేశపెట్టారు ఆ యూత్ డిక్లరేషన్లో భాగంగా కేటీఆర్ గారు మీరంతా కూడా పొలిటికల్ వీరంతా కూడా పొలిటికల్ టూరిస్టులు ఆవో దేకో సీకో అనే విధంగా కామెంట్ చేసే ఉన్నారు దీని దీని మీద ఎట్లా గారు అదృష్టవంతుడు పొలిటీషియన్ కాదు లీడర్ కాదు నువ్వు ఏ రోజు అయితే హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ లో నాకు వంద సీట్లు ఇస్తే నేను వంద రోజుల్లో ట్యాంక్ బండ్ క్లీన్ చేస్తాను అన్నావో నీ వల్ల అది కాలే ఒక మాట మీద నిలబడలేని లీడర్ గురించి నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఈ ఫేక్ మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం ఓటర్ మా అంతకంటే లేదు ఐ డోంట్ కమెంట్ కమెంట్లో ఇక్కడ స్థానికంగా ఎంపీ గారు ఇక్కడ వెళ్ళడం జరిగింది బీజేపీ నుంచి నన్ను గెలిపించిన కొన్ని మాసాలకే నేను నిజామాబాద్కి పసుపు బోర్డు తీసుకొస్తా అనే ఒక కమెంట్ కూడా వాళ్ళు చేసి బాండ్ పేపర్ మీద హామీలతో ముందుకెళ్లారు వాస్తవంగా నిజామాబాద్కి ఇప్పటివరకు పసుపు బోర్డు వచ్చిందని ప్రజలు కావచ్చు లేదంటే స్థానిక నాయకులు కావచ్చు భావిస్తున్నారు భావిస్తలేరని చెప్పి ఇప్పటికే రాష్ట్రం అంతా దేశం అందరికి తెలిసిపోయింది కొత్తగా మాట్లాడుకునే ఇవ్వకపోవడానికి కథ పూర్వంలో చేసిన ఇంటర్వ్యూలో ధర్మపురి అరవింద్ గారు మాట్లాడుతూ నిజామాబాద్ కి ఏమైనా అభివృద్ధి పనులు చేసినా అంటే మేము ఎంపీ నిధుల నుంచే నా సొంత డబ్బులతోనే చేశానన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ టర్మ్ లో నేనే ఎంపీగా గెలుస్తా అనే ఒక కమెంట్ కూడా ఆయన ఏమైనా అనుకోవచ్చు ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారనేది ఇంపార్టెంట్ నాకు ఇన్పుట్ ప్రకారం ప్రజలు అటువంటి మైండ్ సెట్ తో లేరు ఎవరైనా నా సొంత డబ్బులతో నేను చేస్తున్నా అనే అహంకారం ఎప్పుడైతే ఓ మనిషికి వస్తుందో వాడి పతనానికి నాంది అదే ఇక్కడ ఎవడి సొంత డబ్బులు ఉండవు ఎంపీ నిధులు అని అంటే ప్రజాధనం అది ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సుల్లో వచ్చిన డబ్బులు వారి డబ్బులు వారికి మళ్ళీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మనం చేసే అవకాశం ప్రజలు మనకు కలగజేస్తారు అంతేగాని నా డబ్బులు తీసుకొచ్చి పని చేస్తున్నాను ఎవరైనా ఒక లీడర్ అంటే అది వారి అహంకారానికి తర్కం గతంలో మనం టిఆర్ఎస్ ని కాదని ఇక్కడ ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారు ఈసారి టిఆర్ఎస్ బీజేపీ రెండింటిని కాదని చెప్పేసి స్థానికంగా అంటే నిజాం పర్టికులర్ గా నిజామాబాద్ లో ఓటర్లు అంతా కూడా మీకు మెజార్టీ ఇస్తారని మీరు ఎట్లా భావిస్తున్నారు ఎందుకనంటే వీళ్ళిద్దరు ఇప్పుడు మీరు చెప్పిన రెండు పార్టీలు అటు బీజేపీ కానివ్వండి ఇటు బీఆర్ఎస్ కానివ్వండి అటు పైన ఢిల్లీలో కింద హైదరాబాద్ లో రెండు ఆల్రెడీ పవర్ లో ఉన్నాయి కదా వాళ్ళకి ఓట్లేసి గెలిపించారు ప్రజలు అక్కడ వాళ్ళకు సుమారు పది సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ వీళ్ళకు సుమారు పది సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు సరిగ్గా పని చేస్తే మేము ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంటుండే వాళ్ళు పని చెయ్యలేదు కాబట్టి ఓటరు చేంజ్ కోసం చూస్తున్నాడు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు అందుకని వీళ్ళిద్దరిని ఓడిచ్చి ఫస్ట్ వచ్చేది అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ షెడ్యూల్ ఉన్నట్టుంది ఏమండి ఫస్ట్ మన స్టేట్ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వారు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మేరకు పని చేయలేకపోయారనేది ప్రజల నాడితో ఖచ్చితంగా మార్పు కోరుకొని కాంగ్రెస్ కి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను మేము గతంలో చూసుకుంటే ఎనభై సీట్లతో మేము గెలిచాం కానీ ఈసారి వంద సీట్లకు పైన మేము గెలుస్తున్నాం అని సేమ్ మీరు ఎలాగైతే చెప్పారో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా అదే విధంగా ధీమా వ్యక్తం చేస్తారు ఫస్ట్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడుకోమనండి నేను ఇంతకు చెప్పిన కదా మాట మీద నిలకడలేనటువంటి మనుషుల మాటలను సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు గత పది సంవత్సరాలుగా తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి బీఆర్ఎస్ లీడర్లు పై స్థాయి నుండి గ్రౌండ్ లెవెల్ వరకు లీడర్లు చెప్తున్నటువంటి మాటల మీద వాళ్ళు నిలబడ్డారా అనేది వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని మేము ఇచ్చిన వాగ్దానమా లేదని క్వశ్చన్ వేసుకోండి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వక ముందు గతంలో ధర్మపురి సంజయ్ గారు ప్రజల పక్షాన ఎప్పుడు కొట్లాడిన దాఖలా లేవు కేవలం వారి సోదరులు అయినటువంటి ధర్మపురి అరవింద్ గారి మీద కక్ష సాధింపులో భాగంగానే వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు పోటీ చేయబోతా ఉన్నారు అనేసి కూడా ఇక్కడ స్థానిక ప్రతిపక్ష పార్టీలు మేము ప్రతిపక్ష పార్టీలు నన్ను దిట్టకపోతే మెచ్చుకుంటాయా మెచ్చుకుంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అవుతారు అదే పిన్నాయి కదా పార్టీ ఏ పార్టీ వాడు ఏమనుకుంటే నా గురించి నాకు ముంచట పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ మీరు చెప్పిన దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు అంటే మీకు నిజామాబాద్ లో ఏం జరిగింది అనేది మీకు తెలియదు నిజామాబాద్ లో నేను పని చేసినప్పుడు నీ ఛానల్ కూడా లేదనుకుంటా అప్పుడు నీకు ఉద్యోగం కూడా లేదు అర్థమైందా అందుకని నిజామాబాద్ పబ్లిక్ దగ్గరికి పోయి నువ్వు వాళ్ళతో మాట్లాడి నా దగ్గరకు వచ్చి ఉంటే నీ దగ్గర ఉంటుండే సార్ చివరిగా సంజయ్ గారి రాజకీయ అంతిమ అంతిమ లక్ష్యం లక్ష్యం అంటే నా ఇప్పటివరకు బాగా చదువుకున్నా నా చదువుకోవడం అయిపోయింది అని అనుకుంటే వాడంత మూర్ఖులు లేడు నేర్చుకోవటము చదువుకోవటం అనేది నిరంతర ప్రక్రియ ఇప్పటిదాకా మనలు పొందలేదా అంటే పొందిన వాడికే దాని వాల్యూ తెలుస్తుంది కాబట్టి మన్నలను పొందటం కూడా ఎప్పటికీ అయిపోదు మనం చేస్తున్నటువంటి పనులను బట్టి ప్రజలలో మన మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమే గాని పెరుగుతూ ఉంటుంది అది అయిపోయలేదా అని వరని అడిగిన అది ఇమ్మెచ్చేవాడు క్వశ్చన్ అవుతుంది నిజామాబాద్ లో సంజయ్ గారి గెలుపుతో నిజామాబాద్కి మంచి రోజులు రాబోతున్నాయని అనుకోవచ్చు నా జీవిత ఆశయమే నిజామాబాద్ డెవలప్మెంట్ నేను పాలిటిక్స్ లోకి వచ్చింది పని చేసేది కేవలం డెవలప్మెంట్ మీదనే నేను మిగతా వాళ్ళ లాగా అడ్డగోలు మాటలు కూడా మాట్లాడాను నేను కేవలం మాట్లాడేది మా నిజామాబాద్ ప్రజల మీద ఉండే అభిమానంతో వారి డెవలప్మెంట్ నిజామాబాద్ లో ఉండేటటువంటి ప్రజల డెవలప్మెంటే నిజామాబాద్ డెవలప్మెంట్ సో నా అల్టిమేట్ గోల్ ఎప్పుడు కూడా నిజామాబాద్ డెవలప్మెంటే మన పక్క నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే సిద్దిపేట సిరిసిల్ల ఈ నియోజకవర్గాలు డెవలప్ అయినంత విధంగా నిజామాబాద్ ఎందుకు కాలేకపోయింది ఎందుకు కాలేకపోయింది అని చెప్పి గతం సంజయ్ పోరాడలే ఫస్ట్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ లో నిజామాబాద్ వెనకబడింది అనేది ఒప్పుకున్నారు థ్యాంక్ యూ తద్వారా లోకల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు పని అని చెప్పి మీ స్టేట్మెంట్ లో అయింది థ్యాంక్ యూ మూడు నేను పోరాడలేదు అని మీరు అనుకుంటున్నారంటే మీ దృష్టికి రాలేదు అంటే మీరు మళ్ళీ పబ్లిక్ లో పోయి క్వశ్చన్ చెయ్యలేదు నాలుగు ఐదు లైమ్ లైట్ లోకి నేను చేసినటువంటి పనులు రాకపోవటానికి కారణం ఏంది అని అంటే నా మెడలో కండువా లేకపోవడం ఇది సో ఈ పోరాటం అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంది ముఖ్యంగా ఈ నెక్స్ట్ నాలుగైదు నెలల్లో మనం ఎటువంటి కార్యక్రమం చేసుకెళ్తాము ప్రజలకు ఎస్ దిస్ పార్టీ అండ్ దిస్ క్యాండిడేట్ క్యాన్ డెలివర్ ద గుడ్స్ అనే నమ్మకము వారి విశ్వాసము పొందటం తర అవసరం అండ్ అది అన్నిటికంటే ఇంపార్టెంట్ అది చేసుకుంటేనే మనం ఇక్కడ నెక్స్ట్ గెలుస్తాం ఆ దిశగానే ఇప్పుడు మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి చివరగా అత్యంత ముఖ్యమైన ప్రశ్న గతంలో అన్ని పార్టీలు కూడా నిజామాబాద్ కి పసు బోర్డు తీసుకొస్తామని మాట తప్పిన సందర్భం ఈసారి కాంగ్రెస్ గెలిస్తే కనుక సంజయ్ గారు ఇటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు నిజామాబాద్ లో పసుపు బోర్డు వచ్చే విధంగా నాయకులను ప్రెజర్ చేస్తారంటే మీరేం నేను కాపీ క్యాట్ కాదు అంట ఎవడో ఇచ్చిన వాగ్దానం గురించి నేను మాట్లాడా అంట నాకంటూ నాకు నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక నిజామాబాద్ ఓటర్ మహాశేలు నిజామాబాద్ డెవలప్మెంట్ కోసం వారి డిమాండ్స్ ఏముంటాయో తెలుసుకొని దానికి అనుగుణంగానే నా ప్రణాళిక ఉంటది ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు నేను ఏం పని చేస్తాను ఎలా చేస్తాను అనేది నేను చెప్తాను సార్ అడగంగానే మా సిగ్నేచర్ స్టూడియో సమయం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నైస్ మీటింగ్